ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుమ్ దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల 27వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభీషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వపాదాల నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల 27వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనకు సార్ చూసుకుంటే, సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజున ఈ రాశికి చెందిన జాతకులకు చాలా వరకు అమోఘమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున శుభ కార్యక్రమాల్లో ఎక్కువగా పాలు పంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అవి ఆ శుభ కార్యక్రమాలు ఏదన్నా అవ్వచ్చు, ఒక గృహప్రవేశం అన్న అవ్వచ్చు, పూజా కార్యక్రమాలు అన్న అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. ఖచ్చితంగా శుభ కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోవడానికి, ఉత్సాహంగా పాలు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో కూడా ఈ రోజున మీరు బ్రహ్మాండంగా కలవడానికి, బంధుమిత్రులతో మీరు సఖ్యతగా మెలగడానికి, బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దాంతో మీరు మానసికంగా చాలా హ్యాపీగా ఉంటారు, మానసికమైన సంతోషం పెరుగుతుంది, మానసికమైన ఆనందం పెరుగుతుంది. దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజున గడపడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ ఆదాయం కూడా ఈ రోజున బ్రహ్మాండంగా పెరుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, అవకాశాలు కూడా మీకు పెరుగుతాయి. మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా కూడా అవకాశాలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. వాళ్ళకి వాళ్ళ మాటకి విలువ పెరుగుతుంది, వాళ్ళకి వాళ్ళ మ్యాటర్ వాళ్ళకి ప్రజల్లో ఆదరణ బాగా పెరుగుతుంది. అలాగే గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కొత్త కొత్త పదవులు వాళ్ళకి దక్కడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి వివాహ ప్రయత్నాల కోసం చేసేవాళ్ళు, వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళందరికీ కూడా ఆ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వివాహ యోగం కలుగుతుంది, వివాహాలు కుదరడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, మీ జీవిత భాగస్వాములు, వారితో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు, ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడుస్తారు. దానివల్ల మీ సంసార జీవితం, మీ దాంపత్య జీవితం చాలా హ్యాపీగా సంతోషంగా గడిచిపోతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. దీనికి తోడు ప్రేమికులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమికులు మీతో మంచి రిలేషన్స్ ఏర్పడడానికి, మీకు మీ ప్రేమికులకి మంచి రిలేషన్స్ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి, ఆ పరిచయాల కథ స్నేహంగా మారుతుంది, ఆ స్నేహం కూడా మళ్ళీ ఇంకొక బంధానికి ఆస్కారం చూపిస్తుంది. మీ రిలేషన్స్ బాగుపడతాయి, మీ సంబంధాలు బాగుపడతాయి. స్త్రీల వల్ల ఈ రోజున మీరు బ్రహ్మాండమైన ఉపయోగాన్ని పొందుతారు, స్త్రీల వల్ల విపరీతమైన సుఖాన్ని మీరు పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, ఇతర శ్రామిక రంగాల్లో కానీ మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించడం వల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీతోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు మీకు లాభిస్తాయి, అలాగే పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. దానివల్ల ఏంటంటే సంబంధాలు బాగుండటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు ఆరోగ్యకరమైన వాతావరణంలో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా ఈరోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, వాళ్ళు పెట్టిన పెట్టుబడులకు అద్భుతమైన లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఈ అద్భుతమైన లాభాలు పొందటం వల్ల వ్యాపారస్తులు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. దానికి తోడు వాళ్ళు ఖచ్చితంగా కూడా చాలా సంతోషంగా ఉండటమే కాకుండా అపురూపంగా వాళ్ళు వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని
విస్తరించుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. వ్యాపారాన్ని బాగా డెవలప్ చేసుకుంటారు వాళ్ళు. ఈ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళు మంచి వ్యాపారంలో కూడా మంచి ఆశించిన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఏ పని చేసినా కూడా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది, మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తాయి. ఎలాంటి పని అయినా సరే మీకు మంచి పేరు ప్రతిష్టలను తీసుకొస్తుంది, విపరీతమైన ఆదాయాన్ని కూడా మీకు తెచ్చిపెడుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఈ రోజున ఖచ్చితంగా స్త్రీల వల్ల ఎక్కువగా లాభాలు ఉండడానికి, అది ఏ లాభం అన్నా అవ్వనివ్వండి, ధన లాభం అన్నా అవ్వనివ్వండి, శారీరక సుఖం అన్నా అవ్వనివ్వండి, ఇంకా ఇతరత్ర ఏ లాభాలన్నా కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు ఈ రోజున విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు, అలాగే చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా కూడా గడిచిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రోజున మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా అత్యంత సునాయాసంగా మీరు పూర్తి చేయగలుగుతారు. ఏ పనైనా సరే, ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే అత్యంత సునాయాసంగా మీరు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా అద్భుతమైన విజయాలని మీకు అందిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన స్త్రీలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఈ రోజున చాలా వరకు అమోఘంగా ఉంటుంది. వాళ్ళు చదివిన చదువుకి తగిన గుర్తింపు లభిస్తుంది, చదివిన చదువుకి తగిన ఆదరణ లభిస్తుంది. దానివల్ల వాళ్ళకి ఖచ్చితంగా కూడా విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీకు మీ పార్ట్నర్స్తో కనుక ఏదైనా గొడవలు గతంలో వచ్చుంటే ఆ గొడవలన్నీ కూడా సర్దిమణిగిపోయి ఈ రోజున మీరిద్దరు కూడా హ్యాపీగా గడపడానికి, సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీ సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండటానికి, ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడవడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, ఇతరత్ర రంగాల్లో కానీ మీరు పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా అవన్నీ అక్కడ ఆయా చోట్ల అన్ని చోట్ల కూడా మీకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సూర్యనారాయణ స్వామికి ఆరాధన మీరు చేయండి, ఆదిచూర్యాన్ని పఠించండి, అలాగే వైష్ణవ దేవాలయాలను మీరు సందర్శించడం వల్ల చాలా వరకు అమోఘమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనుభవంతు, నమస్కారం.